ప్రతి రెండేళ్లకోసారి ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో భాషా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజల్లో భావ సమైక్యతకు, భాషా సాంస్కృతిక పరిరక్షణకు నడుము బిగించేలా చైతన్యపరచాలని ఆయన మీడియాకు తెలిపారు. వెలగపూడిలోని అసెంబ్లీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ విదేశీ పర్యాటకులు పరిశోధనలను ఆకర్షించే విధంగా నూతన రాజధాని అమరావతిలో ఒక సమగ్ర భాషా సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. మ్యూజియంలో తెలుగు భాషా సంస్కృతికి సంబంధించిన ఇతర భవన నిర్మాణాలు తెలుగు శిల్పకళా సంస్కృతులు ప్రతిబింబించే విధంగా ఉండాలన్నారు. అదే క్రమంలో రాష్ట్రంలోని గ్రంథాలయాల ప్రస్తుత స్థితిని దృష్టిలో పెట్టుకుని వాటి నిర్వహణను తెలుగు ప్రాధికార సంస్థకు అప్పగించాలని కోరారు. సరిహద్దు రాష్ట్రాల్లో తెలుగును రెండవ అధికార భాషగా గుర్తించేలా తమిళ, కన్నడ, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని మండలి బుద్ధప్రసాద్ కోరారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం చెప్పి ఒక అధ్యయన సంఘాన్ని 14/9/2016 నియమించడం జరిగింది. ఈ సంఘానికి ఆనాటి భాషా సాంస్కృతిక శాఖ మంత్రులు శ్రీ పల్లి రఘునాథ్ రెడ్డి గారు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆ కమిటీ సభ్యులుగా నేను, అలాగే డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు, అప్పటి పర్యాటక శాఖ కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ విజయభాస్కర్ గారు, ఆనాటి పురావస్తు శాఖ సంచాలకులు రామకృష్ణరావు గారు సభ్యులుగా ఉన్నాం. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతాల్లో, అంటే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం లో ఒక బహిరంగంగా చర్చా వేదికలు నిర్వహించి తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి ఏమేమి చేయాలి అన్న దాని మీద సలహాలని కోరటం జరిగింది. కొన్ని వందల మంది ఈ 3 చోట్ల కూడా భాషాభిమానులు, కవులు, రచయితలు, కళాకారులు పాల్గొని చాలా విలువైన సూచనలు అందించడం జరిగింది. ఆ తర్వాత మన పొరుగు రాష్ట్రాలైన తమిళనాడుకి సంబంధించి చెన్నై నగరంలో తమిళ భాషాభివృద్ధికి జరుగుతున్న కార్యక్రమాలని, వారు నిర్వహిస్తున్న సంస్థల్ని పరిశీలించడం జరిగింది. అలాగే కర్ణాటకకు సంబంధించి బెంగళూరులో కన్నడ ప్రాధికార సంస్థని, అలాగే అక్కడున్న అకాడమీని పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడ భువనేశ్వర్లో అక్కడ ఒరియా భాష అభివృద్ధికి ఆ ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి, అలాగే అక్కడ పనిచేస్తున్న అకాడమీల గురించి పరిశీలించడం కాకుండా ఇటు బెంగళూరులో, చెన్నైలో, భువనేశ్వర్లో తెలుగు సోదరులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆయా రాష్ట్రాల్లో ఉన్న విద్యా సాంస్కృతిక సమస్యల మీద వారి యొక్క సూచనలు, సలహాలు కూడా మేము తీసుకోవడం జరిగింది 3 చోట్ల. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఉన్న 3 అకాడమీలు, అంటే కేంద్ర సాహిత్య అకాడమీ, అలాగే సంగీత నాటక అకాడమీ, లలిత కళ అకాడమీ, ఈ 3 అకాడమీలని సందర్శించడం, అక్కడ ఆ అధ్యక్ష కార్యదర్శులతో సమావేశమై అకాడమీలు చేస్తున్న పనితీరుని గమనించడం జరిగింది. అలాగే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆ సంస్థను కూడా సందర్శించి నాటక రంగానికి శిక్షణా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయన్న దాని మీద పరిశీలించడం జరిగింది. చాలా సుదీర్ఘమైన చర్చలు జరిగే అన్ని చోట్ల కూడా చాలా చక్కటి విలువైన సూచనలు వచ్చాయి.